ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబంతో ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఈ రోజు నేను మీకు బోయా M1 బెస్ట్ బడ్జెట్ మైక్ యొక్క అన్బాక్సింగ్, అలాగే ఈ అన్బాక్సింగ్ తో పాటు మనకి బోయా నుండి అయితే బోయా M1 ప్రో మైక్ కూడా తీసుకొచ్చారు. M1 కి M1 ప్రో కి డిఫరెన్స్ ఏందో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. కంప్లీట్ వీడియో చూసాక మీకు నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి. ఇది మనకి బోయా మైక్, బోయా M1 అనేది దీని యొక్క మోడల్. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫీచర్ చూసుకుంటే మనం స్మార్ట్ ఫోన్స్ కి DSLR కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ అని ఇచ్చారు. నెక్స్ట్ లో హ్యాండ్లింగ్ నాయిస్, ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం మైక్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు సరౌండింగ్ నుంచి వచ్చే నాయిస్ అనేది రిజెక్ట్ అయితే చేస్తుంది. అలాగే కొన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఓమ్ని డైరెక్షన్ పోలార్ ప్యాటర్న్, అంటే 4 సైడ్ నుంచి మనం వాయిస్ అనేది రికార్డ్ చేస్తుంది. అలాగే సిగ్నల్ టు నాయిస్ చూసుకుంటే 74 డెసిబుల్ SPL అయితే ఉంది. అలాగే ఫ్రీక్వెన్సీ రేంజ్ చూసుకుంటే 65 హెర్జ్ నుంచి 18 కిలో హెర్జ్ వరకు అయితే ఉంది. అలాగే 3.5 mm జాక్ అయితే ఇచ్చారు. ఈ జాక్ అనేది అన్ని డివైస్ లకైతే యూజ్ అవుతుంది కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ కేబుల్ విషయానికి వస్తే 6 మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెయిట్ చేసుకుంటే 2.5 గ్రామ్స్ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. ఇలా మనకు ఒక బోయాని పౌచ్ అయితే ఇచ్చారు, ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. సో దీంతో పాటు మనకైతే ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీంతో అయితే మనకు ప్రెజెంట్ అయితే అవసరం లేదు. సో దీంట్లో ఏమేమి ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఇలా బోయా మైక్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు మనకి, ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు. మనకి దీంతో పాటు ఒక చిన్నది ఇది ఇచ్చారు, దీంట్లో పెద్ద పెద్ద ఆడియో కనెక్ట్ చేసుకోవడానికి ఒక జాక్ ఇచ్చారు. అలాగే మనకి ఇది క్లిప్ ఒకటి ఇచ్చారు, ఇది ఫోమ్ ఇచ్చారు. అలాగే మనకు ఒక చిన్న బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి అయితే చూద్దాం ఓపెన్ చేసి. ఇది ఫామ్ మైక్ పైన పెట్టాలి. అలాగే క్లిప్ అండ్ పెద్ద పెద్ద ఆడియో రికార్డర్ కనెక్ట్ చేయడానికి పెద్ద జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు చిన్న బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఈజీగా 1 ఇయర్ వరకు అయితే మనకు వస్తుంది. సో దీంట్లో అయితే మనకి ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇవన్నీ కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకి ఈ ఫామ్ అనేది దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టాలి మనకి ఆ క్లిప్ అనేది ఇక్కడ తగిలియడానికి. ఇక్కడ మాకు కనిపిస్తుంది ఈ క్లిప్ అనేది మనం ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన క్లిప్ అనేది ఇలా తగిలించుకోవచ్చు మనం. నెక్స్ట్ చూసుకుంటే ఈ జాక్ అనేది, ఇది ఎక్స్ట్రా జాక్ అనేది, ఇది పెద్ద పెద్ద ఆడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే మనం దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పెద్ద యూజ్ అయితే ఉండదు మన మొబైల్ ఫోన్ కి అయితే. మన మొబైల్ ఫోన్ లకి అయితే 3.5 mm జాక్ అయితే సరిపోతుంది. ఇది మనకి బోయా యొక్క పౌచ్ లో మనకి ప్రొవైడ్ చేసినవి అయితే ఇవి. నెక్స్ట్ మనం ఈ బ్యాటరీ ఉంది కదా, చిన్న బ్యాటరీ, ఈ బ్యాటరీ అనేది దీంట్లో వేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడైతే బ్యాటరీకి అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా అయితే మనం బ్యాటరీ అనేది లోపలికి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కేబుల్ చూడొచ్చు, ఈ కేబుల్ అనేది చాలా లెంతీగా అయితే మనకి ప్రొవైడ్ చేశారు, 6 మీటర్స్ దాకా ఉంటుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఇది మనకి బోయా M1 మైక్ లో ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ అని చెప్పుకోవాలి. సో చూశారు కదా, ఇది ఓవరాల్ బోయా M1 మైక్ యొక్క అన్బాక్సింగ్. అలాగే ప్రజెంట్ అయితే నేను బోయా M1 మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్ లో నేను నార్మల్ మైక్ అయితే యూజ్ చేసి వీడియో అనేది రికార్డ్ చేశాను. మీరు ఒకసారి డిఫరెన్స్ అయితే క్యాచ్ చేయొచ్చు.
అలాగే నేను దీంట్లో ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ మనకు ఒక బటన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బటన్ అనేది మనకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినప్పుడు అయితే ఆఫ్ లో ఉంటుంది, సరిపోతుంది. కానీ కెమెరాకి యూజ్ చేసినప్పుడు మాత్రం పై కనాల్సి ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 850 రూపీస్ అయితే పడింది. మీకు కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కావాలంటే చూసుకోండి. ఈ బడ్జెట్ లో ఈ మైక్ అనేది ది బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బోయా M1 కి బోయా M1 ప్రో కి డిఫరెన్స్ అయితే చెప్తాను. మీరైతే ఇప్పుడు ఇండోర్ లో అయితే వీడియో షూట్ చేస్తే M1 అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు అవుట్డోర్ లో షూట్ చేస్తే M1 ప్రో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను చూడండి. M1 ప్రో లో స్పెషల్ ఏముంటుంది అంటే -10 dB ప్యాడ్ అయితే ఉంటుంది. దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద గాలి వచ్చినా గానీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు గానీ అక్కడ సౌండ్స్ వస్తుంటాయి కదా, అంటే అవుట్డోర్ లో మనం షూట్ చేసేటప్పుడు వీడియో పక్క నుంచి నాయిస్ వస్తూ ఉంటుంది. ఈ నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో హెడ్సెట్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హెడ్సెట్ జాక్ లో మనం హెడ్సెట్ అనేది కనెక్ట్ చేసి మనం వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు మన వాయిస్ అదే వాయిస్ మనం అయితే వినొచ్చు. సో దీంట్లో ఈ రెండు అయితే స్పెషల్ ఉంటాయి. నా సజెషన్ వచ్చేసి ఎవరైతే ఇండోర్ లో వీడియో షూట్ చేస్తారో వాళ్ళకి M1 అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే వీడియోలో అవుట్డోర్ లో షూట్ చేస్తారో వాళ్ళకైతే M1 ప్రో అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా M1 కి M1 ప్రో కి డిఫరెన్స్. మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.